ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండంతులుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బియోప్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో క్లోరాట్రినిలీప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా టెట్రానిలీప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గించును. జింక్ లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు జొన్నలో మొవ్వు తొలుచు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు కార్బియో సల్ఫ్యూరాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జొన్నలో కాండం తొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు ఎకరాకు కార్బియోప్యూరాన్ 3G గుళికలు 4 కిలోలను మొక్క సూడులలో వెయ్యాలి. జొన్నలో కత్తెర పురుగు నివారణకు క్లోరాట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగ పంట ఊడలు దిగే దశ నుండి కోత దశలో ఉంది. ఊడలు దిగే దశలో ఉన్న పంటలో ఎకరానికి 200 కిలోల జిప్సం వేసి మొదళ్ల దగ్గరకు మట్టిని ఎగతురుయ్యాలి. దీనివలన తాలుకాయలను నివారించడమే కాకుండా గింజలలో నూనె శాతం పెరుగుతుంది. కాయదశలో ఉన్న వేరుశెనగ పంటలో శనగపచ్చ పురుగులు గమనించడమైనది. నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పురుగులు చిన్న దశలో ఉన్నప్పుడు పిచికారీ చెయ్యాలి. ఎదిగిన లార్వా నివారించడానికి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. చాలా చోట్ల టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు క్లోరోతాలోనిల్ 2 గ్రాములు లేదా టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. దీని నివారణకు నువాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండామైడ్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి పెసర మినుము పంట పూత దశ నుండి కాయ అభివృద్ధి దశ వరకు ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా థయోపానెక్ట్ మిథూల్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. పెసర మినుము పంటలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు పొలం నుండి గుడ్ల సముదాయాన్ని ఏరివేయాలి. చల్లెడగా ఉన్న పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చెయ్యాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.